Hi, hello, welcome to Ala Education Channel. This video lo nenu meeku electric field lo oka charge ni move chesthe enta work jarugutundi annadi nenu meeku explain chestunnanu cheyabothunnanu. First ardham chesukondi, electric field lo ki edana oka charge ni teeskocham anukondi, em jarugutundi ante చార్జ్ డిస్ప్లేస్ అవుతుంది, అంటే అయితే అట్రాక్ట్ అన్న అవుతుంది లేదా రిపెల్ అన్న అవుతుంది. ఒక పాజిటివ్ చార్జ్ ద్వారా ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లోకి ఒక నెగిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చాం అనుకోండి, అదేమవుతుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ వైపు అట్రాక్ట్ అవుతుంది, అంతే కదా. అలానే ఇదే పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లోకి ఇంకో పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంది, అంటే డిస్ప్లేస్ అవుతుంది అన్నమాట. సో ఈ డిస్ప్లేస్ అవటాన్ని ఏమంటాం అంటే మనం వర్క్ డన్ అంటాం. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది పార్టికల్ ఇన్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్. సింపుల్, కన్ఫ్యూజ్ కావద్దు. ఫిజిక్స్లో వర్క్ డన్కి ఫార్ములా ఉంటుంది, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ టు డిస్ప్లేస్మెంట్. ఇంకా చదవ, ఫోర్స్ ఇన్ టు డిస్ప్లేస్మెంట్, ఈ ఫోర్స్ ఎలా కనుక్కోవాలి, ఈ డిస్ప్లేస్మెంట్ ఏంటి అన్నది నేను మీకు చెప్తా, అంతే. ఇలా గుర్తుపెట్టుకోండి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ టు డిస్ప్లేస్మెంట్. సరే, ఈ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరుగుతుంది, అవునా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని దేంతో సూచిస్తాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీతో సూచిస్తాము, ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని దేంతో రిప్రజెంట్ చేస్తాము, ఈతో రిప్రజెంట్ చేస్తాము, రైట్. ఈ ఈజ్ ది సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లోకి క్యూ అనే ఛార్జ్ని తీసుకొచ్చాము అనుకోండి, అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ఈ ఇంటూ క్యూ టైమ్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎఫ్ అనేది ఫోర్స్ అయితే దిస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈకి సమానం అవుతుంది. సో సింపుల్గా మనం చెప్పొచ్చు, అదే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ పార్టికల్ ఆర్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ ఛార్జ్ పార్టికల్ దట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యావింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూ మల్టిప్లైడ్ విత్ ఈ. దానికి నేను మీకు వేస్ట్ చూపిస్తున్నాను. సో ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ అని చెప్పి అనుకుందాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ ఒక పాయింట్ ఛార్జ్ ద్వారా ఏర్పడింది అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక సర్ఫేస్ ఛార్జ్ ద్వారా ఏర్పడింది అయినా అయి ఉండవచ్చు, లేదా ఒక షీట్ ఛార్జ్ ద్వారా ఏర్పడింది అయినా అయి ఉండొచ్చు. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విలువ ఈ అని చెప్పి అనుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ అని చెప్పి అనుకుందాం. ఇక్కడికి నేను ఒక క్యూ అనే ఛార్జ్ పార్టికల్ తీసుకొచ్చాను అనుకో, ఇప్పుడేమవుతుంది, దిస్ క్యూ అట్రాక్ట్ అన్నా అవ్వాలి, రిపెల్ అన్నా అవ్వాలి, అంటే ఈ ఫీల్డ్ లోపలకన్నా రావాలి, బయటకన్నా వెళ్ళిపోవాలి, అంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు దిస్ ఛార్జ్ మాగ్నిట్యూడ్ క్యూ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది మన ఫార్ములా, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ అనమాట, డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టర్ క్వాంటిటీ. సో కానీ వర్క్ డన్ వచ్చి స్కేలార్, అందుకని మనం ఏం చేస్తామంటే డాట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ని ఎస్తో రిప్రజెంట్ చేశాను అనుకోండి, డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. ఈ రెండింటి మధ్య ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ టీటా ఉంటే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఎఫ్ఎస్ కాస్ టీటాకి సమానం అవుతుంది అనమాట. ఇది మనం ఫిజిక్స్లో చదువుకున్న ఫార్ములా, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేస్తామంటే ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ a unit positive charge from infinite distance to a point in the electric field. Ante infinite distance lo unna oka point nundi electric field lo geligina oka point daggariki
మనము ఒక యూనిట్ ఛార్జ్ పార్టికల్ ని తీసుకొచ్చినప్పుడు జరిగే పనిని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. దీన్ని వి అనే అక్షరంతో సూచిస్తాము. ఏ అనే పాయింట్ దగ్గరికి నేను ఆ ఛార్జ్ పార్టికల్ తీసుకొస్తున్నాను. తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే వర్క్ డన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి అగనిస్ట్ గా జరపాలి. సో అగనిస్ట్ గా జరపాలి కాబట్టి అంటే వ్యతిరేక దిశలో జరపాలి. వ్యతిరేక దిశను ఎప్పుడైనా మనం వెక్టర్స్ లో ఎలా సూచిస్తామంటే ఒక నెగిటివ్ సైన్ తో సూచిస్తాం అన్నమాట. ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ నుండి ఏ అనే పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాం అనుకుందాం. సో ఏ ఈ డాట్ డిఎల్ దిస్ డాట్ డిఎల్ విల్ రిప్రజెంట్ డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలిమెంట్ సో ఇంటిగ్రల్ డిఎల్ విల్ రిప్రజెంట్ టోటల్ లెంగ్త్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ త్రూ విచ్ వీఆర్ మూవింగ్. అంటే ఇంటిగ్రల్ డిఎల్ ఏం సూచిస్తుంది అంటే ఇన్ఫినిటీ నుండి ఏ వరకు మనము ఏదైతే దిశలో ఈ పాయింట్ ఛార్జ్ని మూవ్ చేస్తున్నామో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ సూచిస్తుంది అనమాట ఇంటిగ్రల్ డిఎల్ అనేది. కాబట్టి విఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఏ ఈ డాట్ టిఎన్. ఇక్కడ మనము ఇంటిగ్రల్ లిమిట్స్ ని రివర్స్ చేయొచ్చు అంటే ఇన్వర్ట్ చేయొచ్చు అనమాట. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ గా, లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే మైనస్ పాజిటివ్ అయిపోతుంది. సో ఇస్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎల్. సో విఏ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ డాట్ డిఎల్ కి సమానం అవుతుంది. సో ఈ ఫంక్షన్ మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి అంటాము. పొటెన్షియల్ ఫంక్షన్. సో ద పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ ఏ ఈజ్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ విఏ ఇట్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ డాట్ డిఎన్. అట్లానే ఇంకో పాయింట్ బి ఉంది అనుకున్నాం అనుకోండి. సో పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లేస్ లో బి పెట్టండి బి టు ఇన్ఫినిటీ ఈ డాట్ డిఎన్. ఓకే సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్స్ బిట్వీన్ టూ పాయింట్స్. సో విఏబి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఇస్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి అవుతుంది అనమాట. అంటే విఏ ఇస్ ది పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ ఏ, విబి ఇస్ ది పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ బి. దీన్ని మనం ఎలా సూచించవచ్చు అంటే ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ డాట్ డిఎల్ మైనస్ ఇంటిగ్రల్ బి టు ఇన్ఫినిటీ ఈ డాట్ డిఎల్ ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ కనుక్కున్నాం ఎందుకు, ఒక ఈ డ్యూ టు పాయింట్ ఛార్జ్ మనకు తెలుసు. దీని విలువ ఎంత అంటే క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్ ఏఆర్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఆర్ ఇస్ ది ఏరియల్ డిస్టెన్స్ అనుకున్నాం. అట్లానే ఈ డ్యూ టు లైన్ ఛార్జ్ క్యూ బై, సారీ ఇది క్యూ కాదు రోఎల్ అవుతుంది మనకి, రోఎల్ బై 2π ఎప్సిలాన్ నాట్ రో ఏ రో అని చెప్పి తెలుసుకున్నాం. అట్లానే ఈ డ్యూ టు షీట్ ఛార్జ్ రోఎస్ బై 2ε0 ఏఎన్ అని చెప్పి చూసుకున్నాం. సో మూడు డిఫరెంట్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్ ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకి తెలుసు. సో ఇప్పుడు మనకి ఈ డిఎల్ విలువ తెలిసింది అనుకోండి, ఈ విలువ తెలుసు డిఎల్ విలువ తెలుసు, వీని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈ వి ఏంటి పొటెన్షియల్, మనం పొటెన్షియల్ యొక్క డిఫరెన్స్ మనకు తెలుసు. అట్లనే పొటెన్షియల్ డిఫరెన్స్ విలువ కూడా మనకు తెలుసు. ఎందుకంటే రెండు పాయింట్ల యొక్క పొటెన్షియల్ మనం కనుక్కున్నాం అనుకోండి అదే కదా వాటి యొక్క ఒకదానిలోంచి ఇంకోటి తీసేస్తే మనకు వచ్చేదే కదా పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే వోల్టేజ్ అన్న పదంతో ఉపయోగిస్తాం. సో ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్, యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ వోల్ట్. సో 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలూంబ్, జౌల్స్ పర్ కూలూంబ్. సో
జే బై సి. సో ఇప్పుడు మనము ఎనర్జీ స్పెంట్ లేదా ఎక్స్పీరియన్స్ బై ఏ చార్జ్ పార్టికల్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూద్దాం. ఒక చార్జ్ పార్టికల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ లో పెడితే ఏం జరుగుతుందని చెప్పి చెప్పాను, అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల ఏమవుతుంది, అది డిస్ప్లేస్ అవుతుంది. ఈ డిస్ప్లేస్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనం దాన్ని ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉంచాలి అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం ఆఫ్ ది ఛార్జ్ అంటాం. అంటే ఛార్జ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ లో ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంచాలి. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే సమతాస్థితి, సమస్థితి అంటాం. అక్కడ ఉంచాలి. ఏదైనా ఒక వస్తువుని సమస్థితిలో ఉంచాలి అంటే మనం ఏం చేయాలంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ని అప్లై చేయాలి. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనము త్రాసుని చూస్తున్నాం అనుకో, ఒక పక్కన కిలో రాయి ఉంటుంది, ఇంకో పక్కనేమో మనం ఏదైతే క్వాంటిటీ కొనాలనుకున్నా అది ఉంటుంది. ఓకే, సే కేజీ షుగర్ కావాలనుకున్నాం, కిరాణా కొట్టుకెళ్ళి ఏం చేస్తాడు, ఓ పక్కన కేజీ కిలో రాయి వేస్తాడు, ఇంకో పక్కన షుగర్ వేస్తాడు, అవునా కదా. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని కేజీ షుగర్ మనకి ఇస్తాడు. అంతేగాని ముగ్గు రాయి వైపు ఉందనుకోండి, మనం తీసుకోం పంచదారని. అదే ముగ్గు పంచదార వైపు ఉందనుకోండి, డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకు, ఈ పంచదార బరువు కిలో కంటే ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి, దాన్నే మనం బ్యాలెన్స్ స్టేట్ అని చెప్పి అంటాం అన్నమాట. సో బ్యాలెన్స్ ఉండడానికి ఏమవుతుంది అంటే ఎడం వైపున కిలో రాయి వైపు ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే పంచదారని యాడ్ చేయడం వలన కుడి చేతి వైపున ఫోర్స్ అప్లై చేసి ఇటువైపు పైకి వెళ్ళిన ఆమ్ని కిందకి దించుతున్నాం, ఇది నల్లగా పైకి వస్తుంది, ఇది ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ రెండింటినీ సమంగా ఉండాలంటే ఏం చేయాలి, దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్కి సమానమైన ఫోర్స్ ఇటువైపు యాడ్ చేయాలి. చేసి ఎలా యాడ్ చేస్తున్నాము, ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేక దిశలో చేస్తున్నాము అన్నమాట. అలా చేయటం వల్ల ఏం జరిగింది, ఈ రెండు ఒకే సమస్థితిలోకి వచ్చినాయి. అలానే ఒక ఛార్జ్ పార్టికల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లో ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంచాలి అంటే మనం ఏం చేయాలి అంటే అది ఎంత అయితే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందో అంతే విలువ కలిగిన అంటే సమానమైన ఫోర్స్ని వ్యతిరేక దిశలో మనం అందించాలి అన్నమాట. ఓకే, సో ఈ ఛార్జ్ పార్టికల్ ఎంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ అని చెప్పాను. సో మరి మనం ఎంత ఫోర్స్ ఇవ్వాలి దానికి అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యూ అనే ఫోర్స్ ఇవ్వాలి. అర్థమైంది కదా. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ ఉంది అని చెప్పి అనుకున్నాం, ఇక్కడ ఛార్జ్ పార్టికల్ ఉంది, దీని యొక్క విలువ క్యూ, దీనిని నేను డిఎల్ అనే డిస్టెన్స్ దూరం మూవ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందువల్ల నేను ఏం చేయాలి, దీని మీద నేను ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంది కదా. ఓకే, సో ఇది ఈ పొజిషన్ దగ్గర ఫిక్స్డ్గా ఉంది అని చెప్పి అనుకున్నాం. సో ద ఫోర్స్ ఎరైజింగ్ ఆన్ క్యూ ఈజ్ ఎఫ్ అనుకుంటే ఈ ఎఫ్ విలువ క్యూ ఇంటూ ఈకి సమానం అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ క్యూని కదపాలంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే వి మస్ట్ అప్లై ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ది ఫోర్స్, మనం అప్లై చేసే ఫోర్స్ని ఎఫ్ అప్లైడ్ అని చెప్పి అనుకుందాం. దీని విలువ ఎంతకు సమానం అవ్వాలంటే ఈక్వల్ ఫోర్స్ కావాలి. ఎంత ఫోర్స్, క్యూ ఇంటూ ఈ, ఆపోజిట్ అంటే మైనస్ ఈ అని చెప్పి అనుకున్నాను. ఓకే, సో ఏ డైరెక్షన్లో అప్లై చేయాలి, ఈ ఫోర్స్ ఏదైతే డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో అప్లై చేయాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక యూనిట్ వెక్టర్ ఏఎల్ని తీసుకున్నాను. సో వేర్ ఏఎల్ ఈజ్ ది యూనిట్ వెక్టర్ అలాంగ్ డిఎల్, డిఎల్ డైరెక్షన్లో మూవ్ చేయాలి కాబట్టి. సో ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, వర్క్ డన్, వర్క్ జరుగుతుంది. సో ద డిఫరెన్షియల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద ఛార్జ్ బై ఎన్ ఎక్స్టర్నల్ సోర్స్ త్రూ ఏ డిస్టెన్స్ డిఎల్
is dw. dw will be what is it? dw is equal to minus q into e dot dl al ki samanam avutundi. Okay, so e mottanni dl ane oka vector toti replace cheyandi. Ala replace cheyadam valla em avutundi ante dw is equal to minus q in dot dl ki equal avutundi. This is the differential work have done in moving a charged particle in electric field region. So the work required to be done, the work to be done in moving q from point A to point B, A అనే పాయింట్ నుండి B అనే పాయింట్ దగ్గరికి మూవ్ చేయడానికి ఎంత పని జరుగుతుంది ఈజ్ డబ్ల్యూ అని చెప్పి అనుకున్నాం. సో ఈ డబ్ల్యూ విలువ ఎంతకు సమానం అవుతుంది అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ ఫ్రమ్ ఏ టు బికి సమానం అవుతుంది. సో దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఏ టు పి డిడబ్ల్యూ విలువ ఎంత క్యూఈ డాట్ డిఎల్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ క్యూ ఇంటు ఏ టు పి ఈ డాట్ డిఎల్. లెట్ ఈఎల్ ఈస్ ది కాంపోనెంట్ ఆఫ్ ఈ దట్ లైస్ అలాంగ్ dA, then E dot dl is equal to a dot on the EL dl ki samanam avutundi. So W is equal to minus Q A to B EL dl. E A అనేది ఇనిషియల్ పాయింట్, బి అనేది ఫైనల్ పాయింట్. అంటే ఒక చోట నుండి ఒక చోటకి మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ టు ఫైనల్ అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ డిఎల్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ డిఎల్ విలువ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ డివై ఏవై ప్లస్ డిజెడ్ ఏజెడ్కి సమానం అవుతుంది. అదే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో అయితే ఈ డిఎల్ విలువ డి రో ఏ రో ప్లస్ రో డిపై ఏపై ప్లస్ డిజెడ్ ఏజెడ్కి సమానం అవుతుందన్నమాట. ఇప్పుడు మనము పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫైన్ చేద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమిటి అంటే ఈజ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ unit positive charge from one point to another point in the electric field region. Electric field region lo ko positive charge ni oka point nundi inko point ki యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కులూంబ్ అయిన ఛార్జ్ ఉన్న ఛార్జ్ని ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి మూవ్ చేయడానికి జరిగే పనినే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకున్నాం అనుకోండి, అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇంటిగ్రల్ ఏ నుండి బికి మూవ్ చేస్తున్నాం. ఈ డాట్ డిఎల్ఏ కదా మన ఫార్ములా ప్రకారం, దీనిని ఏమంటామంటే విఏబి అంటాం అనమాట. ఆర్ విఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ డాట్ డిఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ బి టు ఏ
E dot dl. The name and the potential difference between points A and B and JP and the matter. Okay, so VAV is equal to VA minus VB. ఇది ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పుకున్నాను. సో మనల్ని క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్ అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ డాట్ డిఎల్ వరకు డిరైవ్ చేసి ఉండాలి. దాని తర్వాత డిఫైన్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చి పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ ఇచ్చి ఈ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు Q is equal to 1 కులుపు తీసుకొని W యొక్క డెఫినేషన్ ఇస్తే మనకి పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే మనల్ని రైట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పొటెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి అంటారు. మనల్ని అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పొటెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి అడుగుతారు. ఈ పొటెన్షియల్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఈ పొటెన్షియల్ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక సింగిల్ పాయింట్ ఛార్జ్ని తీసుకుంటే దాని చుట్టూతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరిగే వర్క్ డన్ గురించి చెప్తుంది అన్నమాట. పొటెన్షియల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇట్ విల్ టెల్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ దట్ వాజ్ అరైజ్డ్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ఏ ఫీల్డ్ డ్యూ టు ఎనీ ఛార్జ్ కాన్ఫిగరేషన్. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ అని ఉంది. ఇక్కడ మనం ఈ డాట్ డిఎల్ ఏమంటామంటే లైన్ ఇంటిగ్రల్ అని చెప్పి అంటాం. సో ఈ ఇంటిగ్రల్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎట్లా మనం ప్రూవ్ చేస్తాము అంటే మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. కానీ ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ద పొటెన్షియల్ దట్ ఈస్ డిజైర్ టు ఎవాల్యుయేట్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ చూజన్ టు ఇంటిగ్రేట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ చూజన్ టు ఇంటిగ్రేట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ద పొటెన్షియల్ దట్ ఈస్ డిజైర్ టు ఎవాల్యుయేట్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఆ పొటెన్షియల్ ఫీల్డ్ డిఫరెంట్ పాయింట్ ఛార్జెస్ ఉన్నాయి చూసాం కదా మనం, ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దానిలో చూసాము. సో ద పొటెన్షియల్ దట్ వాజ్ అరైజ్ డ్యూ టు సెవెరల్ పాయింట్ ఛార్జెస్ ఆర్ సెవెరల్ డిఫరెంట్ ఛార్జెస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పొటెన్షియల్స్ అరైజ్డ్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పొటెన్షియల్ అరైజ్. అంటే ఏంటంటే ఒక్కొక్క ఛార్జ్ ఒక్కొక్కసారి ఉన్నప్పుడు ఎంతైతే పొటెన్షియల్ వస్తుందో ఆ పొటెన్షియల్స్ యొక్క మొత్తానికి సమానం అవుతుంది. అది సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ పొటెన్షియల్స్ అరైజ్ డ్యూ టు ఛార్జ్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ, ఛార్జెస్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. ఇది థర్డ్ పాయింట్. అలానే కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి మనం చదువుకున్నాం. ఏంటది, లైన్ ఛార్జ్, షీట్ ఛార్జ్, స్పెరికల్ ఛార్జెస్ అని ఉంటాయి. సో వీటి ద్వారా ఎరైజ్ అయ్యే పొటెన్షియల్ కూడా ఒక పాయింట్ ఛార్జ్ ద్వారా ఎలాంటి పొటెన్షియల్ అయితే ఎరైజ్ అవుతుందో అలానే ఉంటుంది. కాబట్టి ఈ మూడు పొటెన్షియల్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏమిటి. ఫస్ట్ ఏంటది, ద పొటెన్షియల్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దట్ వాజ్ అరైజ్డ్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ద పొటెన్షియల్ దట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ద పొటెన్షియల్ దట్ ఈస్ అరైజ్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సెవెరల్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పొటెన్షియల్స్. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ దట్ వాజ్ అరైజ్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్ ఆల్సో లైక్ హౌ యూ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఏ పాయింట్ ఛార్జ్. ఒక పాయింట్ ఛార్జ్కి నువ్వు ఎట్లయితే పొటెన్షియల్ కనుక్కున్నావో అదే ఫార్ములా ఉపయోగించి కంటిన్యూస్
చార్జ్ కాన్ఫిగరేషన్స్ కూడా పొటెన్షియల్ని కనుక్కోవచ్చు. ఈ నాలుగు పొటెన్షియల్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బై బై.